హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో నేను జేజేకే చాప్టర్ 252 అండ్ 253ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చెప్పండి. అండ్ గైస్ డోంట్ వరీ, నెక్స్ట్ సోలో లెర్నింగ్ వీడియోని వస్తుంది సండేకి, సో అందుకే అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టుకోండి, అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, అండ్ కామెంట్స్ కూడా పెట్టండి గైస్, మర్చిపోకండి జెన్యున్ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే చాప్టర్ 251లో మాకి వెనుక నుంచి వచ్చి శుక్రాన్ని స్టాబ్ వేస్తుంది, అది కూడా సోల్ స్ప్లిటింగ్ స్వోర్డ్తో. బట్ శుక్రాకి అసలు ఫరక పడదు, అంతను ఇంకా నవ్వుతాడు కూడా. సో చాప్టర్ 252లో మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అసలు మాకి యూత డొమైన్లోకి ఎలా వచ్చిందని. సో ఫ్లాష్ బ్యాక్లో మనకి కుసకాబే అండ్ ఈనని చూపిస్తారు, అండ్ వాళ్ళిద్దరూ యూత డొమైన్ ముందు నించుని ఉంటారు. సో యాక్చువల్గా అయితే యూత తన డొమైన్ది లొకేషన్ చేంజ్ చేసిండు, అంటే ముందు తన డొమైన్ వేరే లొకేషన్లో ఉండేది, బట్ ఇప్పుడు యూత తన డొమైన్ని వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో అక్కడికి తెప్పించిండు. చూసారా గైస్, యూత తన డొమైన్ యొక్క లొకేషన్ని కూడా చేంజ్ చేయగలడు, అండ్ యూత మాత్రమే కాదు హకరి కూడా ఇలా చేయగలడు. సో యూత తన డొమైన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చాడంటే కుసకాబే అండ్ ఈనో కూడా డొమైన్ లోపలికి వెళ్ళి ఫైట్లో జాయిన్ అవ్వడానికి అగనే సుకున, బట్ ప్లాన్ ఇప్పుడు మారిపోయింది, ఓన్లీ మాకి మాత్రమే ఎంటర్ అవుతుంది డొమైన్ లోపలికి ఇప్పుడు. అలా ఎందుకంటే ఇప్పుడు మాకి ఈనో కుసకాబే ముగ్గురు కలిపి డొమైన్ లోపలికి ఎంటర్ అయినారు అనుకోండి, అప్పుడు సుకున వీళ్ళని సెన్స్ చేస్తాడు, అప్పుడు అది ఇంకా సర్ప్రైజ్ అటాక్ అవ్వదు. బట్ అదే మాకి మాత్రమే ఎంటర్ అయిందనుకోండి, మాకిని సుకున సెన్స్ చేయలేడు, బికాస్ మాకి దగ్గర ఎలాంటి కర్జ్ ఎనర్జీ లేదు కాబట్టి. అండ్ అప్పుడు అది సర్ప్రైజ్ అటాక్ అవుతుంది. అండ్ మాకి ఆల్రెడీ చేసి చూపించింది కదా సర్ప్రైజ్ అటాకు, అండ్ వేసిన మనకి మాకిని చూపిస్తారు. అండ్ మాకి అయితే ఫుల్గా రెడీ అయ్యి ఉంటుంది ఎప్పుడు డొమైన్ బ్రేక్ అవుతుంది అండ్ ఎప్పుడు లోపలికి పోదామని. అండ్ అప్పుడే యూత్ అయితే డొమైన్ బ్రేక్ అవుతుంది, అంటే సిగ్నల్ వచ్చేసింది ఎంటర్ అవడానికి. అండ్ తర్వాత స్టోరీ ప్రజెంట్లోకి వచ్చేస్తుంది, అండ్ మన యూజీ యూత అండ్ రీకాకి కట్స్ అవుతాయి. అండ్ చూడొచ్చు మీరు యూతకి ఎంత పెద్ద డీప్ కట్ అయిందని. బట్ అప్పుడే రీకా వచ్చి యూతని పట్టేసుకుంటుంది అండ్ యూతని ఉయ్యూగాడికి అప్పగేస్తుంది, సో దట్ చోకో యూతని హీల్ చేయడానికి. అండ్ వేసాడు మాకి శుక్రాన్ని కట్ చేద్దాం అనుకుంటుంది హాఫ్గా, బట్ అప్పుడు శుకున తప్పించేసుకుంటాడు. అండ్ అప్పుడే శుకున రిలీజ్ అవుతాడు, యూత తన డొమైన్ని కావాలనే బ్రేక్ కొట్టాడు సో దట్ మాకి ఎంటర్ అవడానికి డొమైన్ లోపలికి. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు శుకున తన ఇంజురీని స్పీడ్గా హీల్ చేసుకోలేడు, ఎక్కడైతే మాకి తనని స్టాబ్ చేసిందో ఆ ఇంజురీని శుకున హీల్ చేసుకోలేడు. ఈవెన్ ఆర్సిటీని యూజ్ చేసినా సరే, ఎందుకంటే సోల్ స్ప్లిటింగ్ స్వోర్డ్ వల్ల సోల్కి ఇంజురీ అయింది. అండ్ నార్మల్గా అయితే శుకున తన సోల్ని హీల్ చేసుకోగలడు, బట్ ఇప్పుడు తను అలా చేయలేడు, ఎందుకంటే శుకునది ఆర్సిటీ ఇంకా ఫుల్గా రికవర్ అవ్వలేదు, అంటే తను సరిగ్గా యూజ్ చేయలేడు ఆర్సిటీని ఇప్పుడు, అంటే తన సోల్ని హీల్ చేసేంత ఆర్సిటీని యూజ్ చేయలేడు శుకున ఇప్పుడు. అండ్ ఇలా ఎవరి వల్ల అయింది, సాతురు ఫ్రికింగ్ గోజో వల్ల. అండ్ వేసిన మనకి యూజీని చూపిస్తారు, అండ్ యూజీ అనుకుంటాడు మెగిమి నీ నిన్ను అంత ఈజీగా వదలని. అండ్ యూజీ కూడా శుకున మీద అటాక్ చేయడానికి వస్తాడు, బట్ మధ్యలోనే తను పడిపోతాడు అండ్ బ్లడ్ని కక్కుతాడు. అండ్ ఇలా ఎందుకంటే యూజీ కాన్స్టెంట్గా ఆర్సిటీని యూజ్ చేస్తున్నాడు, బట్ తను ఆర్సిటీని నేర్చుకొని 1 మంత్ మాత్రమే అయ్యింది, అంటే తను తన ఇంజురీస్ని ఫుల్గా హీల్ చేసుకోలేకపోతున్నాడు. అండ్ అప్పుడక్కడికి చోజో వస్తాడు, అండ్ తను యూజీతో అంటాడు ఊపిరి పీల్చుకో అండ్ బాడీ మొత్తంలో బ్లడ్ని ఫ్లో అవ్వనివ్వు అని అంటాడు. అండ్ వేసిన మనకి శుకున అండ్ మాకి ఫైట్ని చూపిస్తారు, అండ్ శుకున మాకిని పంచ్ చేస్తాడు, దాంతో మాకి వెళ్ళి బిల్డింగ్కి గుద్దుకుంటుంది. అండ్ అప్పుడే మాకి వచ్చి శుకునని కట్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ శుకున టార్చ్ చేస్తాడు. అండ్ అప్పుడే మాకి మళ్ళీ వచ్చి శుకున మీద అటాక్ చేస్తుంది, బట్ ఈసారి శుకున మాకి స్ఫోన్ని పట్టేసుకుంటాడు. బట్ మాకి ఏం చేసేదో ఆలోచించటి తను తన స్ఫోన్ని స్వింగ్ చేస్తుంది, అండ్ దాంతో శుకున కూడా స్వింగ్ అయిపోతాడు. అండ్ మాకి శుకునని ఇసిరేస్తుంది బిల్డింగ్ మీదకి, బట్ శుకున ఆ బిల్డింగ్నే విరగొట్టేస్తాడు. అండ్ దాంతో ధూళి అండ్ రాయలు ఉంటాయి కదా, దానివల్ల మాకి సరిగ్గా కనిపించదు. అండ్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని శుకున తన వరల్డ్ కటింగ్ స్లాష్తో మాకి మీద అటాక్ చేస్తాడు, బట్ మాకి అరాన్సర్ డాచ్ చేస్తుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ వస్తారు, అండ్ శుకున మాకిని ప్రేస్ చేస్తాడు, ఎందుకంటే మాకి శుకున టెక్నిక్ని కరెక్ట్గా రీడ్ చేయగలుగుతుంది కంపేర్ టు అదర్ సోర్సరర్స్. అండ్ ఆల్సో శుకున ఇంకొకటి కూడా అంటాడు, అదేంటంటే మాకితో ఫైట్ చేస్తుంటే శుకునకి మారకతో ఫైట్ చేసినట్టు అనిపిస్తుందని. అండ్ ఆల్సో గైస్ మాకి శుకునని తన హార్ట్లో స్టాబ్ వేసింది, అంటే హార్ట్ ఆగిపోవాలి కదా బ్లీడింగ్ అయ్యి, బట్ శుకున హార్ట్ ఆగిపోలేదు, ఎందుకో తెలుసా, శుకున తన కర్జ్ ఎనర్జీని యూజ్ చేసి హార్ట్ బీట్ని జనరేట్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో ఇది ఫస్ట్ టైం కాదు శుకున ఇలా చేయడం, శుకున ఆల్రెడీ యూజీ బాడీలో ఉన్నప్పుడు చేసిండు, మీకు గుర్తుంటే ఫస్ట్ సీజన్లో శుకున యూజీ హార్ట్ని బయటకు తీసిండు కదా, అండ్ అప్పుడు శుకున తన కర్జ్ ఎనర్జీని యూజ్ చేసి హార్ట్ బీట్ని జనరేట్ చేసిండు సో దట్ యూజీ బ్రెత్కి ఉండడానికి. అండ్ వేసిన మనకి హకారి అండ్ ఉరేమని చూపిస్తారు, అండ్ హకారి ఉరేమైతే అంటాడు నేను శుకునది ట్రూ ఫామ్ని చూసినప్పుడు నేను అనుకున్నా తన ప్రెజెన్స్ని నేను ఫీల్ అవ్వనేమో అని, బట్ ఇప్పుడు హకారి శుకున ప్రెజెన్స్ని ఫీల్ అవ్వగలుగుతున్నాడు. అండ్ ఆల్సో హకారి అంటాడు శుకునది కర్జ్ ఎనర్జీ లో అవుతుంది, అయితే మేము త్వరలో విన్ అయిపోతాం అని అంటాడు. బట్ దానికి ఉరామే నవ్వుతూ ఉంటుంది, మీ అందరికీ అంత సీన్ లేదు, శుకున సమ్మకి అసలు ఇంట్రెస్ట్ లేదు ఈ ఫైట్లో కానీ, లేదా తన
అపోనెంట్ మీద కానీ మీ అందరూ కలిసి ఫైట్ చేసినా కూడా సుకునని ఏం పీకలేరు. గోజు అయినా కొంచెం పీకాడు ఫైట్ చేసి సుకునాతో. మీ అందరూ సిగ్గు తెచ్చుకోవాలి గోజుని చూసి. అయినా సుకునా సమ తన ఫుల్ పొటెన్షియల్లోకి రాలేదు ఇంకా అన్నట్టుంది. అండ్ చాప్టర్ 252 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. అండ్ ఇంకెప్పుడు వస్తాడో సుకునా వాడి ఫుల్ పొటెన్షియల్లోకి. సో గాయస్ ఇప్పుడు నేను జేజేకే చాప్టర్ 253ని ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా. సో గాయస్ ఈ చాప్టర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అందుకే నేను ఇలాంటి పిక్చర్ని యూజ్ చేయట్లేదు ఈ చాప్టర్ది. బట్ చాప్టర్లో ఏమవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిక్చర్ని యూజ్ చేయకుండా. సో గాయస్ ఈ చాప్టర్ కూడా ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మనం గోజు కూడా ఉంటాడు. అండ్ మనందరూ కూడా డిస్కస్ చేస్తుంటారు లైక్ గ్రేడ్ 1లో స్ట్రాంగెస్ట్ చూస్తున్నారు ఎవరని. అండ్ దానికి మేమే అంటది కుసకాబే గ్రేడ్ 1లో స్ట్రాంగెస్ట్ అని. అండ్ నానమి అంటాడు ఇది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ అఫ్కోర్స్ కుసకాబే స్ట్రాంగ్ అని నానమి అంటాడు. అండ్ ఈవెన్ మన గోజు కూడా అంటాడు కుసకాబే గ్రేడ్ 1లో స్ట్రాంగెస్ట్ అని, కాకపోతే బిగ్ 3 క్లాన్స్ని ఇన్వాల్వ్ చేయకపోతే అని అంటాడు. అండ్ దానికి కుసకాబే అంటాడు చెల్ నేనేమి స్ట్రాంగ్ కాదు ఉసమి నాకన్నా స్ట్రాంగ్ అని అంటాడు. సో కమింగ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ మాకి అండ్ సుకునా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇందాక మాకి సుకునాని ఒక బిల్డింగ్ మీదకి త్రో చేస్తుంది కదా, సో ఆ బిల్డింగ్ ఇప్పుడు పడిపోతుంటుంది. అండ్ ఆ బిల్డింగ్ కిందనే మాకి అండ్ సుకునా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడే ఆ బిల్డింగ్లో ఉన్న పార్క్డ్ కార్స్ కింద పడిపోతుంటాయి. సో దీన్ని కూడా సుకునా తన అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుంటాడు. అండ్ ఆ కార్స్ మధ్యలో నుంచి సుకునా తన స్లాగర్స్ని పంపిస్తాడు మాకి వైపు. బట్ మాకి తనంతరం డిపెండ్ చేసుకుంటుంది. బట్ ఈ కార్స్ వల్ల మాకి తన బ్యాలెన్స్ని తప్పిపోతుంది. అండ్ దాంతో సుకునా మాకిని పట్టేసుకుంటాడు. అండ్ క్లీతో అటాక్ చేస్తాడు. బట్ అప్పుడే ఫైట్లోకి ఈనో వచ్చేసాడు. అతను సుకునా మీద అటాక్ చేయడం అనుకుంటాడు. బట్ సుకునా ఈనోకి అసలు ఛాన్స్ ఇవ్వడు. అండ్ సుకునా ఈయనని తంతడు. అండ్ దాంతో ఈయన పోయి ఎక్కడో పడతాడు. ఇట్లా వచ్చి ఇట్లా పోయిండు ఈయన అంతే. బట్ సుకునా ఒక థింగ్ని గమనిస్తాడు. అదేంటంటే ఈయన దగ్గర నన్నా మీది వెపన్ లేదు. అంటే ఇప్పుడు ఆ వెపన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది. అండ్ అప్పుడే కుసకాబే అటాక్ చేశాడు సుకునా మీద నన్నామీ వెపన్తో. అది కూడా 7:3 రేషియో టెక్నిక్. అండ్ సుకునాకి ఈ అటాక్ తగలేస్తుంది. బట్ ఆ అటాక్ వల్ల సుకునాకి ఏం కాదు బికాస్ సుకునాకి ఆల్రెడీ తెలుసు వీళ్ళ సర్ప్రైజ్ అటాక్ గురించి. అండ్ అప్పుడే మాకి మళ్ళీ ఫైట్లోకి వచ్చేస్తుంది. అతను అనుకుంటుంది ఈవెన్ ఇఫ్ యూత్ అతను ఇంజరీని హీల్ చేసుకున్నా సర్వైవ్ అయినా సరే అప్పటి వరకు చాలా లేట్ అయిపోద్ది. అండ్ అప్పుడు సుకునాని అసలు డిఫీట్ చేయలేమని మాకి అనుకుంటుంది. అతను ఈ ఫైట్ని త్వరగా ముగించడం అనుకుంటుంది ఎందుకంటే ఫైట్ లాంగ్ అయ్యే కొద్దీ సుకునాకి టైం దొరకస్తుంది. అండ్ అప్పుడు సుకునా తన ఆర్సిటీని ఫుల్గా రికవర్ చేసుకోగలడు. అన్నప్పుడు ఇంకేమవుతుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదని ఉంటా. అండ్ అప్పుడు నరేటరు అంటాడు ఆఫ్టర్ గోజేస్తే కాషిమో హిగ్రామా అండ్ యూతా వీళ్ళందరూ కూడా సుకునాని ఎంటర్టైన్ మాత్రమే చేసిండ్రు వాళ్ళ యూనిట్ టెక్నిక్స్తో. బట్ సుకునాకి ఎక్కువ మాకితో ఫైట్ చేయాలని అనిపిస్తుంది బికాస్ మాకి దగ్గర ఎలాంటి కర్స్ చేంజ్ లేదు బికాస్ ఆఫ్ హెవెన్లీ రెస్ట్రిక్షన్. బట్ తను ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి సుకునాకి ఎస్పెషల్లీ మాకితో ఫైట్ చేయాలని అనిపిస్తుంది. సో అప్పుడే మాకి ఒక పిల్లర్ని స్లైడ్ చేసి సుకునా మీదకి కిక్ చేస్తుంది. బట్ సుకునా తను ఉన్న ప్లేస్లోనే మాయమైపోతాడు. అంటే తను అంత స్పీడ్గా పరిగెత్తుకొని వచ్చి మాకి మోకాన్ని పట్టేసుకుంటాడు. సో ఈ మూవ్ ఒక ఫోర్స్ వల్ల వీళ్ళిద్దరూ బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతారు. అండ్ అప్పుడే సుకునా మాకిని ప్రేస్ చేస్తాడు. తను అంటాడు నువ్వు యూజీ కన్నా చాలా బెటర్ అని, యువర్ ట్రూ నథింగ్ నే చూచి సోసరీ లేకుండా అని అంటాడు. అండ్ గాయస్ ఇందాక సుకునా మాకి ఫేస్ని పట్టేసుకుంటాడు కదా, దానివల్ల మాకి ఫేస్ కొంచెం కట్ అయిపోతుంది. అండ్ అప్పుడే సుకునా కరెక్ట్గా అరుస్తూ అంటాడు ఈరోజు ఈ బ్యాటిల్తో ఒక థింగ్ అనేది డిసైడ్ అయిపోతుంది, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అని, జూసువా లేదా ఫిజికల్ బాడీయా అని, అనేది కనుక్కోవడం నా డ్యూటీ అని సుకునా అంటాడు. అని అప్పుడే మాకి గమనిస్తుంది డట్ సుకునా ఆర్సిటీని యూజ్ చేయట్లేదని. సో దీనికి మనకి రీజన్ చెప్పలేదు ఎందుకు సుకునా తన ఆర్సిటీని యూజ్ చేయట్లేదని. మేబీ తను ఈక్వల్గా ఫైట్ చేయాలనుకుంటున్నాడేమో మాకితో, ఆ లేదా తన ఆర్సిటీని ఫుల్గా రికవర్ చేసుకుంటున్నాడేమో, ఈ రెండిట్లో ఏదో ఒక రీజన్ అవ్వచ్చు అని అప్పుడు సుకునా అంటాడు. జూత్సు అనేది జస్ట్ స్కిన్ అండ్ మీట్ మాత్రమే, బట్ ఫిజికల్ బాడీ అనేది బోన్ అనే సెన్సు. ఎందుకో మళ్ళీ సుకునా మాకిని ఎందుకన్నా మెచ్చుకుంటున్నాడు. అండ్ అప్పుడే సుకునా మళ్ళీ గట్టిగా అంటాడు మాకి యొక్క ఎగ్జిస్టెన్స్ జూత్సుని డిఫై చేస్తుందని. అని అప్పుడు సడన్గా సుకునా మాకిని పంచ్ చేస్తాడు విత్ బ్లాక్ ఫ్లాష్. అండ్ దాంతో మాకి పని అయిపోతుంది, అంటే చనిపోదు బట్ తను చాలా ఇంజురీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ బ్యాటిల్ ఫీల్డ్లో ఒకే ఎక్కడ ఉన్నాడు అండ్ వాడు ఎవరో కాదు మన కుసకాబే కాదు. అండ్ ఈవెన్ కుసకాబే కూడా షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు అరే నేను ఒక్కడిని మిగిలిన ఇంకా చూసా యూజ్ ఇక్కడ మాకి పని అయితే అయిపోయింది ఇంకా మేమే అయితే తొక్కపోయి బయటకు రాదు, తనకంత సీన్ లేదు సుకునాతో ఫైట్ చేసే అంత, ఇలా జరుగుతుందని తెలిసి నేను కూడా వచ్చేవాడిని కాదు అని అనుకుంటాడు కుసకాబే. బట్ ఇంత దూరం వచ్చినాక ఇంకా ఫైట్ చేయాల్సిందే కదా. బట్ కుసకాబేకి పడిపోతూ ఉంటుంది. తను అనుకుంటాడు నేను కింగ్ ఆఫ్ ది కజల్స్ని ఎలా టిఫిట్ చేయగలనని. ఎడిటర్ కూడా అంటాడు ఏంటి ఇప్పుడు నిజంగానే కుసకాబే ఫైట్ చేయబోతున్నాడు సుకునాతో అని. అండ్ చాప్టర్ 253 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గాయస్ చూసారా గేగే సుకునాకి ఎంత అయిపోతున్నాడు. అండ్ ఈవెన్ సుకునా తన ఫుల్ పొటెన్షియల్కే రాలేదంటే ఇంకెప్పుడు వస్తాడు అండ్ ఇంకెప్పుడు ఓడిపోతాడు, అసలు సుకునాని ఎట్లా ఓడిస్తాడు ఏమో గేగే. అందరి దగ్గర నుంచి సుకునా తప్పించేసుకుంటుండే ఇంకా ఎండింగ్ ఎట్లుంటుందో ఏమో మళ్ళీ చూద్దాం. సో గాయస్
సో గైస్ ఇది జేజేకే చాప్టర్ 252 అండ్ 253 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్ కొట్టండి అండ్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ వచ్చకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండ్ కమెంట్స్ కూడా పెట్టండి గైస్, జెన్యున్ కమెంట్స్ పెట్టండి ఏదో ఒకటి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.